ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా మీరు నో అరెస్ట్ అని చెప్పి బెయిల్ ఇచ్చారు. దే కెన్ యాజ్ వెల్ గో టు హిస్ హోమ్, ఆస్క్ వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ రెడీ దే వాంట్. అంతేగాని అరెస్ట్ చేసేసి ఇంత ఉన్మాదానికి తెగబడితే మేమన్నా తింగన్నా కొట్టుకుంటా ఊరుకుంటామంటారా? ఊరుకుంటాం అనుకుంటున్నారా? ఊరుకుంటారా జనం? ప్రజాస్వామ్యంలో ప్రజల్ని రక్షించడానికి ముందుకొచ్చిన నాయకుడిని నువ్వు లేపేస్తానంటే తొక్కలో లాండాడరు, లేకపోతే ఇంకెయ్యో విషయాలు చెప్పి అక్రమంగా కేసులు పెడితే న్యాయ పోరాటం చేస్తారు. 100% బెయిల్ వస్తుంది, ఎవరు ఇబ్బంది పడద్దు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు గతంలో అందరికీ బెయిల్ ఇచ్చారు, ఐఏఎస్ ఆఫీసర్కి కూడా ఇచ్చారు. ఆ సంగతి చెప్తారు కోర్టులో, తక్షణం బెయిల్ శాంక్షన్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు సాయంత్రానికల్లా ఇంటికి చేరతారు. మా వాడి సునకానందం కొద్ది గంటల పాటే. అంతకుమించి మా వాడి సునకానందానికి పెద్దగా ఆస్కారం లేదు. ఆయన్ని జైల్లో ఉంచడానికి వీల్లేదు. పోలీసు నా కొడుకుల దగ్గర ఆయన ఉండటానికి వీల్లేదు. ఉంటే వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. ప్రజలారా, వి హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ లీడర్ హూ స్టూడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్. దయచేసి మన బాధ్యతలను మనం మర్చిపోవద్దు. న్యాయ పోరాటంలో న్యాయం దక్కుతుంది. మన ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు అందరికీ ఉంటుంది. మన నిరసనని మనం తెలియచేద్దాం. ఫేస్బుక్ ద్వారా తెలియచేయండి. ప్రధాని మోడీ గారికి అందరూ మెయిల్ పెట్టండి. అమిత్ షా గారికి మెయిల్ పెట్టండి. మీ సదస్సులను చెడగొట్టడానికి ఉద్భవించాడు ఇక్కడ మాకు ఒక ఉన్మాది అని తెలియచేయండి. న్యాయస్థానాలకు కూడా తెలియచేయండి. అంటే ఒక అవినీతి కేసు అని చెప్పి పెడితే బెయిల్ రాదని అనుకుంటున్నారు మా తింగర్నా కొడుకులు. ఇది తప్పుడు కేసు. ఇది ఆల్రెడీ బెయిల్ వచ్చింది అధికారులకి. సో ఇది క్షణికానందం, సునకానందం. దయచేసి సంయమనం మనం నాయకుడు చెప్పాడు కాబట్టి పాటించవలసిన బాధ్యత ఉన్నప్పటికీ రక్షించుకోవలసిన బాధ్యత అంతకు మించి ఉందా? ఎందుకంటే రాక్షస నా కొడుకులు తీసుకెళ్తున్నారు. నాకు తెలుసు ఈ పోలీసులు ఎంత చెత్త నా కొడుకులో నాకు తెలుసు. కెమెరాలు తీసేసి చితక్కొట్టేశారు లంచ కొడుకులు నన్ను. మామూలు కొట్ల చంపేయమన్నాడు జగన్మోహన్ రెడ్డి. వెంకటేశ్వర స్వామి దయతో బతిక. సో ఇటువంటి చెత్త నా కొడుకులు తీసుకెళ్తున్నారు కాబట్టి ఆ నాయకుడిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మనం ఆయన ఒంటి మీద చిన్న